ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ అనుదినమన్న కార్యక్రమం ద్వారా ఉదయకాల సమయంలో మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు చూపినటువంటి మహా గొప్ప కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞత వందనాలు. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి మాటను చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వాక్యాల్లో మనం గమనించినట్లయితే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూడమంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనకెదురయ్యే ఆపదల వైపు, అడ్డంకుల వైపు మనం మన దృష్టి మలుపుతూ ఉంటాం. యేసయ్యను చూసి ముందుకు సాగినంత వరకు విశ్వాసంలో మనం కొనసాగుతాం. ఎప్పుడైతే మన ఆపద వైపు, మన సమస్య వైపు, మన అడ్డంకుల వైపు మన దృష్టి నిలుపుతామో, మనం యేసయ్య యొక్క ఆశ్చర్యమైన కార్యాలను మరి మన జీవితంలో అనుభవించటంలో విఫలమవుతాం. నిజంగా ఈ ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేలు ప్రజలు ప్రయాణమై వెళ్తూ ఉండగా వారికి ఎర్ర సముద్రము అడ్డొస్తుంది. ఎర్ర సముద్రం అడ్డు రాగానే వారు మరణ భయముతో, మరి ఫరో రథాలు 600 రథాలు వారి వెనకాల వారిని తరుముకుంటూ వస్తున్నప్పుడు, మోషే దగ్గరికి వెళ్ళి ఇజ్రాయేళ్ల ప్రజలందరూ చావుకు వారు సిద్ధమైపోయినట్లు, మాకు ఐగుప్తులో సమాధులు లేవా, ఇక్కడికి తీసుకుని వచ్చి మమ్మల్ని చావడానికి, మమ్మల్ని చావుకు సిద్ధం చేశావా అని మోషేను ఎదురాడినప్పుడు, నిజంగా మోషే దేవుని సన్నిధానానికి వెళ్ళి యేసయ్య వైపు తన చేతులు చాపి, ప్రభా నేనేమి చేయాలి అని అడిగినప్పుడు, దేవుడు మోషేకి ఇచ్చినటువంటి మరి ఆలోచన ఏంటంటే, నీ దగ్గర ఉన్నటువంటి కర్ర చాపు ఆ సముద్రాన్ని నేను 2 పాయలుగా చేస్తానని చెప్పిన వెంటనే మోషే కర్ర చాపగా ఆ సముద్రం 2 పాయలయ్యి వారు ఆరిన నేల మీద నడిచి వెళ్ళడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఎర్ర సముద్రం 2 పాయలు అవ్వడానికి ముందే ఈ ఐగుప్తు దేశంలో ఉండగా 10 అద్భుతములు ఇజ్రాయేలు ప్రజలు చూశారు. నిజంగా ఈ ఎర్ర సముద్రము అడ్డు రాగానే దేవుడు వారి జీవితంలో చేసిన అద్భుత కార్యాలు మర్చిపోయి, నిజంగా వెనక నుంచి తరుముతున్న శత్రుబలం మీద వారు దృష్టి నిలిపారు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనము దేని మీద, దేని వైపు మన దృష్టి నిలుపుతున్నామో ఒక్కసారి ఆలోచిద్దాం. నిజంగా ఆపద వైపు, మనకెదురవుతున్నటువంటి సమస్యల వైపు, మనల్ని తరుముకుంటూ వస్తున్నటువంటి ఇబ్బందుల వైపు మనము చూసినట్లయితే, తప్పకుండా దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నట విషయంలో విఫలమైపోతూ ఉంటాం. నిజంగా యేసు ప్రభు వారు ఆ దోణి అమరమున ఆయన పడుకున్నప్పుడు, మరి భయంకరమైన గాలి వాన చేత ఆ దోణి మరి ఆ యొక్క తుఫాన్లో చిక్కుబడినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఒక అద్భుతం చేసి తుఫాను ననచి ఆయన ఆ ఓడ దగ్గరికి నడుచుకుంటూ వస్తుంటే, పేతురు అది చూసి నిజంగా యేసు ప్రభు వారితో అంటాడు, ప్రభా నీవే అయితే నేను కూడా ఈ నీటి మీద నడుస్తానంటాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో ఈ యొక్క పేతురుకుంటున్నటువంటి ఒక అపారమైనటువంటి ఒక అమితమైనటువంటి విశ్వాసం ఏంటి అనంటే, యేసు ప్రభు వారు నీటి మీద నడుచుకుంటూ వస్తున్నారు అనంటే, నేను కూడా ఆయన మీద దృష్టి నిలిపితే ఈ నీటి మీద నడుస్తానన్నటువంటి ఒక అచంచలమైన విశ్వాసాన్ని మరి పేతురు పొందుకొని యేసుక్రీస్తు వైపు చూస్తూ నీటి మీద నడవడానికి సిద్ధపడతాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే యేసు వైపు చూస్తూ ఈ పేతురు యేసయ్య దగ్గరికి నడుస్తాడో, అతడు ఏమాత్రం కూడా తొట్టుపడకుండా ఆ యొక్క నీటి మీద, సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళినట్లుగా మనం గమనిస్తాం. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయన దృష్టి సముద్రం వైపు మళ్లింపబడుతుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఉంటున్నటువంటి దృష్టి కాస్త సముద్రం వైపు మరి మళ్లింపబడిందో, వెంటనే ఆ సముద్రంలో పేతురు మునిగిపోసాగాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, పేతురు యేసు వైపు చూస్తున్నంత వరకు సముద్రం ఆయనని ఏమి చేయలేకపోయింది. ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే యేసు మీద ఉంటున్నటువంటి దృష్టి కాస్త సముద్రం మీదకి, సముద్రం మీద ఎగిసి పడుతున్నటువంటి అలల మీదకి వెళ్ళగానే సముద్రము ఆయనను ముంచడం ఆరంభించింది. ప్రియ దేవుని బిడ్డ, మనం చాలాసార్లు చేస్తున్నటువంటి పొరపాటు ఏంటి అనంటే,
కొంచెం దూరం వరకు మన విశ్వాస జీవితాన్ని ఎంతో ఆసక్తితో, ఎంతో విశ్వాసంతో, నిరీక్షణతో యేసువైపు చూస్తూ ముందుకు సాగుతాం. కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత మనకెదురవుతున్నటువంటి శోధనలు, శ్రమలు మన ముందుకు రాగానే యేసుక్రీస్తు వారు మన జీవితంలో చేసినటువంటి కార్యాలన్నీ మర్చిపోయి ఆ శోధనల వైపు, శ్రమల వైపు, ఎగిసిపడుతున్న అలల వైపు మన దృష్టి మళ్లించి ఆ అలలు, ఆ శోధనలు, ఆ సముద్రము మనల్ని ముంచడం ఆరంభిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో క్రైస్తవ జీవితాన్ని ఆరంభించిన నీవు యేసు వైపు మాత్రమే చూడాలి. ఎందుకు అనంటే విశ్వాసానికి కర్తయు, దాన్ని కొనసాగించి వాడైనటువంటి యేసు వైపు చూడమని హెబ్రీ గ్రంథకర్త ఎంతో చక్కగా రాస్తున్నాడు. ఈ విశ్వాసానికి కర్త అయిన యేసయ్య వైపు నువ్వు చూసినంత కాలము ఈ సముద్రమే కానీ, సముద్రంలో ఎగిసిపడుతున్న అలలే కానీ, తుఫానే కానీ, ఏది కూడా నీకెంత మాత్రం హాని చెయ్యదు అన్న మాట వాస్తవం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఇంతవరకు నీవు సమస్య వైపు చూస్తూ యేసు వైపు చూడకుండా నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఎన్నో విషయాల్లో నీవు విఫలమైపోయావేమో, ఎన్నో విషయాల్లో నువ్వు ఓటమిని అనుభవించావేమో, ఈ ఉదయకాల సమయంన ఒక తీర్మానం చేసుకొని యేసు వైపు మాత్రమే నీ దృష్టి నిలపగలిగితే తప్పకుండా సముద్రమే కానీ, సముద్రపు యొక్క తరంగములే కానీ నేను ఏమీ చేయకుండా ఆయన నిన్ను అంతం వరకు నడిపించి ఆయన సింహాసనం యొద్ద నిన్ను కూర్చుండబెడతాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ విశ్వాసంతో నిజంగా నీ జీవితంలో ఇంతవరకు ఎదురైనటువంటి ఈ సమస్యలన్నింటిలో నుంచి నిన్ను లేవనెత్తి విశ్వాసంను కర్త అయిన యేసయ్య వైపు చూచేటట్లుగా ఈరోజు దేవుడు ఒక కార్యాన్ని నీ జీవితంలో చేయబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనమందరం కూడా ఒక తీర్మానం కలిగి, ప్రభువా నీ వైపే నేను చూస్తాను, ఇక మీదట నా సమస్య వైపు కాదు కానీ నీ మీద నా దృష్టి నిలుపుతాను అన్నటువంటి తీర్మానం చేసుకుని మనమందరం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడ, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు తండ్రి. చక్కగా మీ మాటల్ని ధ్యానించడానికి మీరు చూపినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రం. ఇదిగో ప్రభువా, ఈ ఉదయకాలపు మన్నా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కొక్కరితో మీరు మాట్లాడినటువంటి మీ అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మేమందరం కూడా విశ్వాసమునకు కర్త అయిన మీ వైపు, మా యాత్రను కొనసాగించి వాడువైన మీ వైపు మా కనులెత్తి, మా దృష్టి నిలిపి, మా ఆత్మీయ యాత్రను ముందు కొనసాగించుకోవడానికి మీరు సహాయం దయచేయండి. ఎదురవుతున్నటువంటి ప్రతి శోధన, ఇబ్బందు, ఇరుకు మధ్యలో ఇదిగో ప్రభువా, మా శ్రమను కాదు నాయన మేము దృష్టించేది, మా ఇరుకును, ఇబ్బందును కాదు ప్రభువా, మీ వైపే మా దృష్టి నిలిపి నిజంగా మీ అసాధారణమైనటువంటి శక్తి మీద అపరిమితమైనటువంటి నమ్మకాన్ని ఉంచి ముందుకు సాగుటకు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రతి ఒక్కొక్కరి జీవితంలో మీరు కృప చూపించి నడిపించమని కోరుతూ, ఇదిగో నాయన మీరు త్వరగా రానై ఉంటున్నారు, మీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచుమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ప్రేమించినా నా యేసు రాజా అన్ని వేళలకు.